కొత్తగా చేపల కంపెనీలో పనిచేయడానికి వచ్చిన 5 కుర్రోళ్ళు ఆ పక్కనే ఉన్న బాక్సింగ్ గ్రౌండ్ లోకి టాయిలెట్ పోసుకోవడానికి వెళ్తారు. ఆ తర్వాత ఏమైందో చూద్దాం. అక్కడేం చేస్తున్నారా? వచ్చి పేర్లు చెప్పండి. తెరలేట్రే పల్లెటూళ్ళ పిడకలో పేదకాల కోసం కొట్టుకునే వాళ్ళగా. అబ్బో ఇదేంటి, ఎంత సీరియస్ గా ఉన్నాడు బాబు? బెల్లం కొండ నీ పేరేంటి తెలుసుకోవచ్చా? మట్టగిడిసల మాణిక్యాలు. మట్టగిడిసల మాణిక్యాలు రావా? అబ్బో ఆ ఫేస్ చూడు, అల్లం యాలక్కలు అమ్ముకునే వాళ్ళగా. సీరియస్ తప్ప ఇంకే ఎక్స్ప్రెషన్ ఉండదే రా ఫేస్ లో. నీ పేరేంటి నాన్న? నా పేరు ఆశీర్వాదం సార్. ఆ సిగ్గేంట్రా, నీ సిగ్గుకి సీమాంతం చెయ్య. నీ పేరేంటి రాజా? నా పేరు ఆరోగ్యం సార్. అత్తరు సాయి బూరారా అందగారారా. ఆరోగ్యానికి ఆక్సిజన్ వల్ల ఉన్నాం. నీకు నీ పేరుకైనా సంబంధం ఉందా? ఆరోగ్యం అంటే ఆరోగ్యం. పుట్టాక పెట్టారా పెరిగాక పెట్టారా? నీ పేరు? నా పేరు తాపత్రయం సార్. తాపత్రయమా? అదేం పేరు రా? పూర్తి పేరు తాటిపత్రి తాతారావు సార్. అందరూ ముద్దుగా తాపత్రయం అంటారు. నీకు అది ముద్దు పేరులా ఉందా నాన్న? కుళ్ళిపోయిన కుంకుడికే మొహం నువ్వు. అడావిడ అది కూడా పేరేనా? పూర్తి పేరు ఆకోకలు ఆనందరావు, కానీ ఫ్రెండ్స్ అందరూ అడావిడ అని పిలుస్తారు. కంగారు కన్న తండ్రిలా ఉన్నావు. నువ్వు బడే ఆడటం చూస్తే ఎవరికైనా అలాగే పిల్లలనిపిస్తుంది. మరి ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. ఓకేరా, ఈ పేర్లు విన్నాక నాలో ఉత్సాహం పొంగుకొస్తుంది. పోసుకొని వస్తాను, ఈలోపు నీకు వచ్చింది ప్రాక్టీస్ చేయండి. అయ్యో అయ్యో, ఏట్రేది చేపల మాడు చిమ్మినట్టు? నేను చేసింది చెయ్యండి చాలు, సొంత వాడు కాలద్దు. బాక్సింగ్ నేర్చుకున్నోడికి బాడీ మొత్తం ఫ్రీగా ఉండాలి. ఏంట్రా ఒకరి మొక్కలు ఒకళ్ళు తీసుకుంటాం బ్రో? ఫ్రీగా అంటే ఇలా బాడీ మొత్తం షేక్ చేయాలి. అలా ఎర్రి మొక్కలు వేసుకొని చూస్తారేంట్రా? ఏదో ఒకటి మాట్లాడండి. లాభం లేదురా, మీతో దక్షిణాఫ్రికా డాన్స్ చేయించాల్సిందే. A ver, los pibes si me ayudan con esto. ¿Qué dice? La Marta se mueve para, 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 se mueve para. Esta es la Marta más loca que hay. Andra la que chillale. Sir, sir, sir. ఏంట్రా తాపత్రయం, ఇందాక నుంచి తెగ తాపత్రయం పడుతున్నాం. ఫస్ట్ నువ్వు వేస్తావా? వచ్చి వెయ్. ఇదిగా సార్, ఒకసారి నేను చెప్పేదండి. అట్లా లేవు, మాట్లాడుకోవటం లేవు. ఓన్లీ యాక్షన్. నువ్వేరా వెళ్ళు, అరగా నువ్వురారా? చాలే ఆపరా బాబు, ఇంకో రెండు స్టెప్లు వేస్తే పోయేలా ఉన్నావు. రే ఎడవిడి నువ్వు. ఆపరా బాబు, నీకు దండం పెడతాను. పిచ్చెక్కలే ఉందిరా నీ డాన్స్ చూస్తుంటే. ఆశీర్వాదం. థ్యాంక్స్ రా నాన్న. మట్టగిడిసలు బానెక్కెళ్ళరా, నువ్వే మిగిలో దా. ఏంట్రా ఆఫీసు? నాకు అదే వచ్చు. అబ్బో ఓకేరా,
ఇప్పుడు మీకు బాక్సింగ్ పంచ్లు ఎలా కొట్టాలో వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో చేసి చూపిస్తాను. ఇదైనా సరిగ్గా చేసి రావండి. ఇలా చేతులు పెట్టాను. హలో హలో ఒరే ఆరోగ్యం కొట్టానంటే అనారోగ్యం అయిపోతావు అన్న. మట్టకెట్ అసలు మానేక్కలు ఫేస్ సీరియస్ గా పెట్టడం కాదు, చేతులు సరిగ్గా పెట్టి అలా కాదు ఇలా పెట్టాలి. ఒంటి చేత్తో 100 మందిని కొట్టే వాళ్ళగా అయ్యా బాబు ఫోజ్ అవుతుంది. కొబ్బరి చెప్పులు ఎత్తుకెళ్ళి కోతిలాగా యాంగిల్ ఏంట్రా సరిగ్గా పెట్టు. ముడికాలంలో మట్టకెట్టలు పట్టుకునే వాళ్ళకి అలా పెట్టే పెట్టరా ఇలా పెట్టాలి. వీని చూడండి తాజ్ మహల్ దగ్గర తాటికెళ్ళి తోలు ముక్కలు అమ్ముకునే వాళ్ళకి ఎలా పెట్టాడు ఇలా పెట్టాడు. ఓకే అందరూ ఇప్పుడు కలిసి చేయండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ టెల్ మీ. నేను కొత్తగా బాక్స్ నేర్చుకోవడానికి వచ్చాం సార్. అదే నేను నైట్ కాల్ చేసి ఉండాలి. అమ్మ నీ అమ్మ వీళ్ళు మేము కొత్తగా చేపల కంపెనీలు పెంచడానికి వచ్చాం. చేపల కంపెనీలు పనిచేయడానికి వచ్చారా? నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది. మరి గౌండ్లకి ఎందుకు వచ్చారు? నేను టాయిలెట్ పోసుకోవడానికి గ్రౌండ్ లోకి వచ్చాం. మమ్మల్ని ఊరు తీసుకొచ్చిన రోడ్డు మీద ఉండమన్నాడు. మా సూపర్వైజర్ వచ్చి మమ్మల్ని తీసుకెళ్తానని చెప్పారు. ఇంతలో మీరు వచ్చి లైన్ లో నుంచి పేర్లు చెప్పనేసరికి మీరే మా సూపర్వైజర్ అనుకున్నాం. ఎప్పుడైతే మీరు బాక్సింగ్ అన్నారో అప్పటి నుంచి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. మీరే మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, ఓన్లీ యాక్షన్ అన్నారు. మిమ్మల్ని ఎక్సర్సైజ్ చేయమంటే చేపల మాలు చిమ్మినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. మీరు మీ అవతారాలు ఇంకా చూస్తున్నారు కదా. కొట్టు కొట్టు బెదర కొట్టు పిడిగానే చెదర కొట్టు.